100% జాబ్ గ్యారంటీతో ఐఎస్టీటీఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన శాఖ పంచాయతీరాజ్ శాఖ, ఆంధ్రప్రదేశ్ వెన్నుముకి శాఖ, ప్రభుత్వ ఉద్యోగులు, అనేక సంఘాలు, వారి నాయకులు, మీరందరూ ఈ రోజున ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలుపుతున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం క్షమించాలి. కొంతమంది సంఘాల నాయకులు వచ్చినప్పుడు మొదటి రోజు ఛార్జ్ తీసుకున్నప్పుడు చాలామంది ఎక్కువ వచ్చేయటం వల్ల నాకు ప్రత్యేకమైన ఇబ్బంది ఉంటుంది. సో దాంట్లో మీ సంఘాల నాయకులందరినీ కలుసుకోలేకపోయారు, దానికి క్షమించాలి. అందుకని వెంటనే నా దృష్టికి రాగానే వెంటనే మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడినట్టు. నా ఉద్దేశం ఏంటంటే నిర్లక్ష్యం చేసే వ్యక్తిని కాదని చెప్పడానికి. చిన్న చూపు చూసే వ్యక్తిని కాదు. మీ సమస్య నా సమస్య, అది చాలాసార్లు సభలో చెప్పాను. కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఛార్జ్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మీకు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని, మీ సమస్యల్ని పరిష్కరించడం, ఎంత త్వరగా పరిష్కరించడం అనేది నా ఒక్కడి చేతిలో లేదు. కానీ మీ సమస్యల్ని వినగలిగే శక్తి ఉన్నవాడు. ముందు సమస్యని వింటే పరిష్కారం దొరుకుతుంది, వినటానికి అలసట అందరికీ. సో నేను మీకు ప్రత్యేకించి తెలియజేసుకునేది నేను వినే వ్యక్తిని. ఇందాక మీ సహచరులు ఎవరు వచ్చి ఇక్కడికి ఇచ్చారు సహచరులు, అది ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపాదికన మీరు ఆ సమస్యను పరిష్కరిస్తాను మీరు వచ్చి ఇచ్చారు. ఇలాంటివి చేయడానికంటే నాకు మీరు ఇందాక ముందు సంఘాల పెద్దలు కూడా మాట్లాడుతూ చాలామంది గతంలో కూడా మీరు సమ్మెలు, గత ప్రభుత్వం మీద మాకు కోపం ఉంది, మీకు ఈ ప్రభుత్వం మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక ఒక్కటి ఏంటంటే ఇది అందరం కలిసి పనిచేయాలి, మినిస్ట్రీ కానీ ఉద్యోగులు కానీ. గతంలో ఎవరు ఎలా చేశారో నాకు తెలీదు, మీరందరూ వింటామంటే నేను సమస్యలు వింటా ఉన్నా. కాకపోతే ఇది చాలా పురాతనమైన, చాలా బలమైన వ్యవస్థ, చాలా పాత వ్యవస్థ ఇది. ప్రతిసారి వ్యవస్థకి ఒక తుప్పు పట్టినట్టు పట్టేస్తాం. దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దీనిని సమస్యలు ఏమైతే ఉన్నాయో మీ అందరికీ ప్రతి సంఘం తరఫున, ఇది ప్రత్యేకించి ఒక ఓవరాల్గా మేము ఇలా చేయదలుచుకున్నాం, మా సమస్యలు ఇవి, లేదంటే మేము ఇలా నిలబడతాం, కొంచెం ఇవన్నీ చెప్తా ఉన్నారు. నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, పంచాయతీ పనులతో పాటు మీ సమస్యలను కూడా నేను వినే వ్యక్తిని. నేను ప్రత్యేకించి ఏ సంఘాలకు సంబంధించి ఆ సంఘానికి ప్రత్యేకించి ఒక టైంని అలాట్ చేసి మరి, కాకపోతే నాకున్న సమస్య ఏంటంటే అందరూ కొంచెం ప్రిపేర్ అయ్యారండి బాగా. అంటే నేను చాలా శాఖలు ఉన్నాయి, మిగతా పనులు కూడా చూసుకోవాలి కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఒక పరిష్కార మార్గం కూడా తీసుకెళ్ళండి. దాదాపు ఇలా ఆలోచించవచ్చు, ఇలా చేయొచ్చు. ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు గత ప్రభుత్వం, అంటే మీతో అంతకుముందు 2014 వచ్చినప్పుడు మా మీద కొంచెం కినుకుందన్నట్టుగా మీరు అన్నారు ఇందాక. అది అంటే భయపెట్టేవాడికి భయపడతారు, కానీ కొంచెం ఓపికగా సహజంగా కొంచెం వినేవాళ్ళతోటి ఎక్కువ ఆ బాధ. మేము గత ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ భయపెట్టింది, అదని అర్థం చేసుకోగలం. కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు మేము. ఇది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్ట సాధ్యమైంది. నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ. నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని. మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి ఎలవ్ చేసినాయి, అవి కూడా ఉన్నాయి నా సంగతి.
అలాంటి సంఘటనలు ఉన్నాయి. అందుకే నీ కష్టాన్ని అర్థం చేసుకోగలను. అంటే 1వ తారీఖు జీతం రాకపోతే ఏమవుద్దు నాకు అనుభవం ఉంది. అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు. మా పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగంలో ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోతాం. అందుకని ఈరోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది. కానీ నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వంకి మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవారు. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడానికి ఫస్ట్, ఎందుకంటే బ్యాడ్ బ్లడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు. అరే వస్తే నువ్వు కలవలేదండి, నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులను కలుసా మమ్మల్ని కలవవా అని ఒక చిన్న బాధ ఏదో ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు, మా నాన్న బాధ నాకు తెలుసు. అందుకని వెంటనే ఫోన్ చేశానండి. కష్టం నాకు తెలుసు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.